ఇప్పటి వరకు ఏ భారతీయుడికి దక్కని ఘనత హైదరాబాద్ కు చెందిన న్యాయవాది మేనకా గురుస్వామికి దక్కింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం రోడ్స్ హౌస్ ఇన్స్టిట్యూట్ లోని మిల్లర్ హాల్లో ఆమె చోటు సంపాదించి ప్రపంచ మేధావుల సరసన చేరింది. ఈ 42 ఏళ్ల న్యాయవాది రోడ్స్ హౌస్ అందజేసిన ఉపకార వేతనంతోనే విద్యాభ్యాసం పూర్తి చేయడం విశేషం. భారత్ లో విద్యా హక్కు చట్టం అమల్లోకి రావడం వెనుక మేనకా పోరాటం మరువలేనిది. అలాగే స్వలింగ సంపర్కాన్ని నిషేధించే ఐపీసీ 377 సెక్షన్ కి వ్యతిరేకంగా పోరాటం, ఛత్తీస్గఢ్ లో మావోలకు సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సాయుధ దళం సాల్వాజుడంపై సుప్రీంకోర్టులో జరిగిన పోరాటంలో ఆమె భాగస్వామ్యం ఉంది. అంతేకాదు, విద్యార్థి దశలోనే ఐరాసా మానవ హక్కుల సలహాదారుగాను మేనక పనిచేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన చిన్నతనంలో గాయని అవ్వాలని, చదరంగం క్రీడలో రాణించాలని భావించేదట. కానీ బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీలో చేరి బంగారు పథకం అందుకున్నాక మేనకకు భారత అటార్నీ జనరల్ కార్యాలయంలో పనిచేసే అరుదైన అవకాశం లభించింది. దీంతో న్యాయవాద వృత్తిలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు. కొంతకాలం అక్కడ పనిచేశాక తన 23వ ఏట 1998లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బీసీఎల్ కోర్సులో చేరారు. తర్వాత హార్వర్డ్ లో ఎల్ఎల్ఎం పూర్తి చేసి న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లాలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహించారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సలహాదారుగా కూడా పనిచేసి భారత రాజ్యాంగ చట్టాల మీద ఆసక్తితో సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అప్పటి నుంచి సుప్రీంకోర్టు పరిష్కరించిన ఎన్నో కేసుల విచారణల్లో ఆమె తనదైన వాదన వినిపించారు. ఆక్స్ఫర్డ్ లో తన చిత్రపటానికి చోటు దక్కడం మేనకా గురుస్వామి మాట్లాడుతూ, నా 23వ ఏట ఈ యూనివర్సిటీలో అడుగు పెట్టినప్పుడు ఏ ఒక్క భారతీయుడి చిత్రపటం కనిపించకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. రోడ్స్ హౌస్ మిల్లర్ హాల్ గోడలపై చిత్రపటాల్లో ఎక్కువగా ఆఫ్రికా దేశాలు, ఇతర దేశాలకు చెందిన వారే ఉండేవని, వారి సరసన నేను కూడా చేరడం చాలా గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు. 100 ఏళ్ల పైబడి చరిత్ర గల రోడ్స్ హౌస్ మిల్లర్ హాల్లో చోటు సంపాదించిన 2వ మహిళగా మేనకా నిలిచారు. ఈ హాల్లో చోటు దక్కించుకున్న తొలి మహిళగా జాంబియాకు చెందిన హక్కుల కార్యకర్త లూసీ బాండా రికార్డులకెక్కింది. ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.